మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అవుతున్నా లాంచ్ అయిన హీరోలు చాలా మంది ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. రెండేళ్ల క్రితం విజేత సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. కానీ తొలి సినిమా అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచే కలెక్షన్లను అందుకుని డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత రెండేళ్ల నుండి కళ్యాణ్ దేవ్ నటిస్తున్న కొత్త సినిమా సూపర్ మచ్చి షూటింగ్ జరుపుకుంటూనే వచ్చింది. లాక్డౌన్ టైమ్ లో కూడా సినిమా షూటింగ్ జరుపుకోగా ఇటకేరకు రీసెంట్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. కళ్యాణ్ దేవ్ రచితా రామ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇన్నాళ్లు సినిమాపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఓటీటీ యాప్స్ అన్ని ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక రీసెంట్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుందని ఓటీటీ యాప్స్ కి తెలియడంతో భారీ ఆఫర్లను సినిమా కోసం ఇస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా రేంజ్ కు మించి 6 నుండి 7 కోట్ల రేంజ్ బిజినెస్ ఆఫర్లను సినిమా డైరెక్ట్ రిలీజ్ కోసం ఇస్తున్నారని సమాచారం. సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయినా కానీ ఈ రేంజ్ లో బిజినెస్ సొంతం చేసుకోవడం కష్టమేనని చెప్పవచ్చు. అయినా కానీ మంచి ఆఫర్స్ వస్తున్నా కానీ నిర్మాతలు హీరో తొలి హిట్ కొట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సినిమాను ప్రేక్షకుల ముందుకే థియేటర్స్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. మరి ఈ సినిమాతో తొలి బాక్సాఫీస్ హిట్ ను కళ్యాణ్ దేవ్ సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.